brahmano veda mrutena mrutam puri tasmai brahmaja brahmacha ayuh kirtim prajam daduh bhagadeye naivai nambranayati brahmana yusheya buddhare ब्राह्मणो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविद् ब्राह्मणे वसन्ति तस्माद् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो निवेदिवे नमस्तुर्यान्नाम् श्रीलंगे तदे देता एव देवता प्रीणाति शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జాహ్నవి. సనాతన ధర్మానికి ఆభరణం వైదికం. విద్య, ఉద్యోగం, ఉన్నత స్థితి, పుట్టినరోజు, పెళ్లిరోజు, ఏదైనా సరే శుభకార్యం, పెళ్ళిళ్ళు, గృహప్రవేశం, ఇలాంటి ఎలాంటి శుభకార్యాలకైనా సరే ఖచ్చితంగా మన ఇంట కావాల్సింది వేద ఆశీర్వచనం కదా. సో ఈ వేద ఆశీర్వచనం మరి మన పురోహితులు నిత్యం కూడా మనకి శుభం కలగాలని, ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి మనం వెళ్ళాలని వాళ్ళు ఇచ్చే వేద ఆశీర్వచనం మనకొక బ్లెస్సింగ్. అది వింటుంటే చాలు మనకొక ఆనందం, ఒక పులకింత ఇలా ఎంతో ఉంటుంది కదా. మరి అలాంటి పౌరోహిత్యం, అలాంటి వేద ఆశీర్వచనం మనకి కలగాలనే ఒక ఉద్దేశంతో ప్రతినిత్యము కూడా పూజారీస్.com అని చెప్పి ఒక వెబ్సైట్ ద్వారా ఒక స్పెషల్ సంస్థ నిర్వహించారు శివకుమార్ గారు. మరి నిత్యము కూడా మన దైనందిక జీవితంలో ఒక వేదాశీర్వచనాన్ని మనకి ఇస్తూ పురోహితులకి కూడా ఒక చక్కటి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు శివకుమార్ గారు. మరి అసలు ఏంటి ఈ పూజారీస్.com, దానికి సంబంధించి డీటెయిల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి వచ్చేసేయండి, మాట్లాడేద్దాం. నమస్తే అండి, సుమన్ టీవీకి మా నమస్కారాలు. చాలా సంతోషం సార్, నిజంగా అంటే రాగానే ఒక వేదాశీర్వచనం ఎంత అంటే రియలీ బ్లెస్డ్ ఫీలింగ్. ఎంతమంది పురోహితులు అలా ఒక వేదాశీర్వచనం చేస్తూ ఉంటే చాలా బాగుండాలని, చాలా చాలా బాగుంది. నిజంగా గ్రేట్ సార్. అంటే పూజారీస్.com అంటే ఏంటి సార్? ఈ పూజారీస్.com మా దగ్గర ఉన్న పురోహితులందరూ వేద పాఠశాల నుంచి వచ్చారండి. అందరూ వేదము స్మార్తం పూర్తిగా కంప్లీట్ చేసి సర్టిఫైడ్తో వచ్చిన పూజారులు అండి మా దగ్గర ఉన్నవారంతా. వీరంతా మొత్తం విద్వత పూర్తిగా ఉన్న పంతులు గారండి. మా మెయిన్ ధ్యేయం అంటే ఈ పూజారి గారు ఎవరైతే ఉన్నారో బయటికి రాగానే ఫస్ట్ వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కింద, ఒక కంపెనీ కింద, వాళ్ళ ఎంప్లాయీస్ కింద తీసుకుంటున్నాం. వీళ్ళంతా మాకు పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద అండి. మా దగ్గర 150 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఈ 150 మంది ఎంప్లాయీస్ మేము పూర్తి స్థాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎట్లయితే ఎంప్లాయ్మెంట్స్, వాళ్ళ రోల్స్, హెచ్ఆర్ఎస్ ఎట్లా ఇస్తున్నామో అట్లా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి ఒక కారణం ఉందండి. మేము ఎంప్లాయ్మెంట్కి ఎందుకు తీసుకుంటున్నాం అంటే, యాక్చువల్గా బయట మీరు ఎప్పుడైనా ఫ్రీలాన్సర్ పంతులు కానీ తీసుకుంటా ఉంటే వారు టైంకి రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే మేము యాజ్ ఎ కంపెనీగా మీకు ఒక కార్యక్రమం ఉన్నప్పుడు టైంకి పంతులు గారు పంపించడం, ప్లస్ ఆ పంతులు గారు పూర్తిగా వేదము స్మార్తము అయిన పంతులు గారునే మేము సెలెక్ట్ చేస్తాం కాబట్టి మీకు 100% క్రియా మంత్రం అనేది పూర్తిగా జరుగుతుందండి. అయితే వింటుంటే చాలా బాగుంది. అంటే ఎందుకంటే పౌరహిత్యం నేర్చుకుని ఉద్యోగాలు లేక, అంటే ఇన్కమ్ లేక ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులను ఎంతో మందిని చూస్తున్నాం మనం. కానీ ఎంప్లాయ్మెంట్ అన్నారు చూడండి, నిజంగా లైక్ అంటే అది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా అన్నారు. అవునండి, వినడానికి చాలా బాగుంది సార్. మన సంస్థ ఇండియాలోనే ఫస్ట్ సంస్థ అండి ఇట్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో వీరిని కూడా మనం 2 లెవెల్ 3 లెవెల్ ఇంట్రడ్యూస్ చేసి తీసుకుంటున్నాం. వాళ్ళు విద్వత్తంతా చూసి మనం రిక్రూట్ చేసుకుంటాం. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ఏదైనా పూజకి వెళ్ళినప్పుడు వీళ్ళు క్రియా మంత్రం అనేది యజమానికి అయితే పూర్తి స్థాయిలో వెళ్ళాలని చెప్పి మాకు 100% మేము దానిపైన నమ్ముతున్నాం. కాబట్టి అయితే మీరు పంపించే ఈ పురోహితులు అంటే ముఖ్యంగా ఏ కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ ఉంటారు సార్? ఇప్పుడు మామూలుగా అన్ని కార్యక్రమాలు అండి, పెళ్లి దగ్గర నుంచి శుభకార్యాల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకి మా పంతులు గారు వచ్చి గృహప్రవేశం, వ్రతాలు, భూమి పూజలు, బండి పూజలు, ఏదున్నా సరే హోమాలు, యాగాలు. మా దగ్గర ఉన్న పూజారి గారు వారు గుడి కూడా స్థాపిస్తారు.
అయితే పెద్ద పెద్ద క్రతువులు ఓకే సార్. అయితే ఒక పుట్టినరోజు ఉంటుంది ఈ రోజుల్లో, మళ్ళీ అందరూ కూడా సనాతన ధర్మం తెలిసిన ప్రతి ఒక్కరు నెమ్మదిగా వేద ఆశీర్వచనం తీసుకుంటే బాగుంటుంది అనే కోణంలోకి వచ్చేసారు సార్. నేను చాలా మందిని చూసాను. సో అలా ఒక వేదాశీర్వచనం కావాలంటే పంపిస్తాను. మా పూజారీస్ .com మెయిన్ ధ్యేయం కూడా అదే అండి. యాక్చువల్ గా మేము మెయిన్ మేము వేద పాఠశాల నుంచి ఇంత వేదం చదువుకున్న వారిని మేము తీసుకోవడం కారణం కూడా అదే. ఈ వేదం అనేది ఒకటి బతికించుకోవటం మన అందరి ధర్మం. దీంట్లో మనం ప్రతి చోట మన వేద ఆశీర్వచనం ఉండాలి, వేద దీవెనలు ఉండాలి. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు ఉన్నాడు, సంవత్సరం బర్త్డేలు చేసుకుంటున్నారు, పుట్టినరోజులు చేసుకుంటున్నారు, చాలా ఖర్చు చేస్తున్నారు. అక్కడ మీరు ఒక 10 నిమిషాలు వేదాశీర్వచనం చేసుకుంటే దానికంత ఉత్తమం ఇంకేమీ లేదు. ప్లస్ మీరు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు అంత పెద్ద కార్యక్రమానికి అంత పెద్ద ఖర్చుకి ఒక 4 వేద పండితులు పిలిచి చక్కగా వేద ఆశీర్వచనం తీసుకోండి, దానికన్న పుణ్యం ఇంకేమి లేదు. కొత్త గృహప్రవేశానికి వెళ్తున్నారు, కొత్త గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు చక్కగా వేద ఆశీర్వచనం పెట్టుకోండి, చాలా బాగుంటుంది అండి. ఇంకా మనకి దానికి మించింది ఇంకేం లేదు. ఆఖరికి మన గోవు లేని చోట కూడా మన వేద పండితులు వచ్చి వేద ఆశీర్వచనం చెప్పుకుంటూ గృహప్రవేశం చేస్తే అది గోవుతో సమానం అండి. అదే, ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో మనం గోవును కూడా తీసుకెళ్లలేము అందుకని. ఓకే, సో అన్ని రకాల అంటే పూజలకు సంబంధించి, శుభకార్యాలకు సంబంధించి ప్రతి ఒక్క క్రతువుకి మీరు పురోహితుల్ని చేయగలుగుతాం. పంపించడమే కాకుండా మా దగ్గర ఉన్న పురోహితులు మేము కడాకంటే చెప్పగలుగుతాము, వాళ్ళు పూర్తి స్థాయి మంత్రం చెప్పగలుగుతారు. ఘనపాటిలే అంటే క్రియలో మంత్రంలో మీరు ఎన్నిక ముందు ఆలోచించాల్సిన పని. ఇక్కడ ఏమవుతుందంటే అండి, యూజువల్లీ మనం వ్యవస్థలో చూస్తే యూజువల్లీ ఈలు తప్పు చెప్తే ఎవరికైనా తెలుస్తుంది, 1 2 3లు తప్పు చెప్తే తెలుస్తుంది, కానీ మంత్రం ఎవరు కరెక్ట్ చెప్తున్నారో ఎవరు కరెక్ట్ చెప్తున్నారో అనేది తెలియదు. అది మేము మా సంస్థ కింద 100% మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాం. మా పంతులు గారు ఎవరైతే మీ దగ్గరికి వస్తారో 100% మంత్రం కరెక్ట్గా ఉంటుంది, క్రియ కరెక్ట్గా ఉంటుంది. ఓకే, అయితే చిన్న చిన్న పుట్టినరోజు అను, పెళ్లి రోజు అను, ఇంటికి పిలుచుకుని ఒక పురోహితుల చేత వేదాశీర్వచనం చెప్పించుకుంటే బాగుంటుంది అనే ఇది స్టార్ట్ అయింది అన్నాను కదా సార్, మరి ఇది నిజంగా చెప్పాలంటే ఒక చిన్న పూజ అనేది, అలాంటి వాటికి కూడా మీరు పంపిస్తూ ఉంటారు? పంపిస్తామండి. చిన్నదా పెద్దదా? ఇప్పుడు మా ఆఫీస్ కి చాలా మంది వచ్చి ఏదో ఆశీర్వాదం తీసుకుని మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తా ఉంటారు, తీసుకుని వెళ్తా ఉంటారు. అంటే జనాలు చెప్పాలండి, ఇప్పుడు ఇన్ని రోజులు మనకి పూజా విధానం ఇది అంటే తెలుసు, కానీ మనకి సనాతన ధర్మం వేదం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకి ఎప్పటి నుంచో వస్తా ఉంది. దాన్ని మనం బతికించుకోవటం మన ధర్మం,